फुटबॉल सुपरस्टार क्रिस्टियानो रोनाल्डो अरुदैन घनता साधिंचाडु अंतर्जातीय फुटबॉल लो अत्यधिक गोल्स साधिंचिन क्रीडाकारुडिगा चरित्र लिखिंचाडु प्रपंच कप अर्हत कोसम आयरलैंड तो जरिगिन मैच लो ई पोर्चुगल स्टार रेंडु गोल्स चेसाडु दींतो अंतर्जातीय फुटबॉल लो रोनाल्डो चेसिन गोल्स संख्य 111 కు చేరింది ఫుట్బాల్ క్రీడలో ఇన్ని గోల్స్ మరే క్రీడాకారుడు సాధించలేదు ఇడా తుఫాన్తో అగ్రరాజ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు వణికిపోతున్న ఇప్పటికే లూసియానా పెన్సిల్వేనియాలో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను తాజాగా న్యూయార్క్ పైన తన ప్రతాపం చూపుతోంది ఇడా కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు న్యూయార్క్ నీట మునిగింది దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు అనూహ్య వరదలతో న్యూయార్క్ లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి అండర్ పాస్ వంతెనలు రైల్వే స్టేషన్లు సబ్వేల్లోకి భారీగా నీరు చేరింది రహదారులు నదులను తలపిస్తున్నాయి सोशल मीडिया वेब पोर्टल्लो नकली तप्पुडु वार्तल प्रचारंपै सुप्रीम कोर्ट असहनं व्यक्तं चेसिंदि कोन्नि मीडियाल्लो प्रति विषयान्नि मत कोणंलोने चूपुतुन्नारनि दीनि वल्ल देशानिकि चेड्ड पेरु वस्तुंदनि विचारिंचिंदि सोशल मीडिया संस्थलु केवलं बलवंतुलके स्पंदिस्तुन्नायनि सामान्युल पट्ल बाध्यतारहितंगा व्यवहरिस्तुन्नायनि सुप्रीम कोर्ट आग्रहं व्यक्तं चेसिंदि గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు సీఎం పాదయాత్ర చేసినప్పుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు నిధులన్నీ నవరత్నాల కోసమే ఖర్చు చేస్తున్నారని జిల్లా బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ఆరోపించారు విదేశాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మేడ్చల్లో కొందరు భూ కబ్జాదారులు బీభత్సం సృష్టించారు మేడ్చల్ చెక్ పోస్ట్ పరిధిలోని పారిశ్రామిక వాడలో గల శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్ లోకి అక్రమంగా చొరబడ్డారు స్పిన్నింగ్ మిల్ చుట్టూ ఉన్న కంచె తీగలను తొలగించడంతో పాటు పిల్లర్స్ ను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న కంపెనీ యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలిపారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే లోపు భూ కబ్జాదారులు పారిపోయారు వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు గత కొన్ని రోజులుగా నగర శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన విల్లాలే టార్గెట్ గా వరుస చోరీలకు పాల్పడుతున్నారు రెండు రోజుల క్రితం బాచుపల్లిలోని శ్రీనివాస్ లేక్ వ్యూ విల్లాస్ లోని ఓ ఇంట్లో చోరీ చేశారు సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి నలుగురు దుండగులు గ్యాంగ్ చక్యంగా కాలనీలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అనంతరం ఆ సీసీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు శివారు ప్రాంతాల్లోని ఒంటరి ఇళ్ళనే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న దోపిడీ ముఠాను పట్టుకోకుండా సీసీఎస్ టీమ్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు ఇప్పటికే పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు దొంగలను ఉత్తరాదికి చెందిన పార్సీ గ్యాంగ్ గా పోలీసులు భావిస్తున్నారు గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది గత జూలైలో ఇదే గ్యాంగ్ నాగారం పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్టు గుర్తించారు అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకే దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం మొరంబాయి గ్రామంలో దారుణం జరిగింది కట్టుకున్న భర్తను హతమార్చి ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్ లో పాతిపెట్టింది ఓ భార్య మొరంబాయి గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి గత 2 నెలల నుంచి కనబడటం లేదని చెన్నయ్య సోదరి మల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నయ్య భార్యపై అనుమానం వ్యక్తం చేశారు భార్య రాములమ్మను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది